ఈ వీణకి శృతి లేదు. రచన పెళ్ళకూరు జయప్రద గారు. చదువుతున్నది దేవి. 6వ ఎపిసోడ్. ఎవరైనా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా నవల్లోకి వెళ్దామా? నేను ఒప్పుకుంటాను, నీ జీవితంతో పాటు అతని జీవితం సమంగా ఖర్చు అయిపోయిందని ఒప్పుకో. అయినా ఇక ఇవన్నీ అనుకుని ఏం లాభం? ముందుగా నాతో ఒక్క మాట అనాలని నీకు అనిపించకపోయింది, కానీ మధ్యలోనే ఆగిపోయింది విద్య. ఉండు, కాఫీ తెస్తాను. వద్దు, వెళ్ళిపోతాను. శిల్ప, నీకు నా మీద కోపం వచ్చింది కదా? పోనీ కాఫీ వద్దులే, కాసేపు కూర్చో, నీతో మాట్లాడాలి. అసలు ఇంటికి వెళ్ళాలనే లేని శిల్ప వెంటనే కూర్చుంది. పోనీ, విమలను బ్రతిమలాడుకుంటాను, విజయ్ను నాకు వదిలిపెట్టమంటావా? అలా అనేశాక అలా అనాల్సి వచ్చినందుకు సిగ్గుపడి తల వంచుకుంది శిల్ప. శిల్ప యోచన ఎంత అన్యాయమైందో, లజ్జాకరమైందో విద్యకు తెలుసు. అయినా ఆ స్థితిలో శిల్పకు ఇంకా ఎదురు చెప్పుకోలేకపోయింది ఆమె. శిల్ప మనసు తెలివిగా ఆలోచించడం ప్రారంభించాక పోగొట్టుకున్న వస్తువు మీద మమకారాన్ని పెంచుకుంటే మాత్రం ఏం లాభం అని ఆమె అర్థం చేసుకుంటుందని ఊరుకుంది. ప్రయత్నించు. విపరీతమైన చలితో వణికిపోతున్న విజయ్ మీద 2 రగ్గులు కప్పింది నర్సు. సెలైన్ డిస్కనెక్ట్ చేసి పక్కన పెట్టేసి ఏదో ఇంజెక్షన్ ఇచ్చి పక్కనే కూర్చోమని శేషమ్మకి చెప్పి వెళ్ళిపోయింది. బాగానే ఉన్న అతనికి చలెందుకు వస్తుందో అర్థం కాలేదు శేషమ్మకి. దిక్కు తోచకుండా ఉంది. విమలమ్మ వస్తే బాగుండు అని నిమిషంలో 25 సార్లు అనుకుంటూ ఉండిపోయింది. అక్కడ మామగారి పరిస్థితి బాగుందని సంతోషంతో వచ్చిన విమలకు భర్తను చూడగానే గుండె జారిపోయింది. ఏమైంది శేషమ్మ? ఏమో తల్లి, ఉన్నట్టుండి చలొచ్చింది. నర్సమ్మ ఇంజెక్షన్ ఇచ్చింది. రగ్గు కాస్త తొలగించి అతన్ని కుదిపేసింది విమల. ఏమైంది విజయ్? రగ్గు కప్పే విమల నాకు చలిగా ఉంది అని విపరీతంగా వణగసాగాడు. నర్సు దగ్గరకు పరిగెత్తింది విమల. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కళ్ళు తెరిచాడు కృష్ణారావు. విజయ్కి ఎలా ఉంది? బలవంతాన్ని శక్తినంతా కూడదీసుకుని అడిగాడు. మీ విజయ్కి బాగుంది, మీకు బాగుంది, హాయిగా నిద్రపోండి, పక్కనే ఉన్న అసిస్టెంట్ నవ్వుతూ చెప్పాడు. చుట్టూ చూశాడు కృష్ణారావు. అది మరీ చిన్న గది, కానీ ఎయిర్ కండిషన్ రూమ్. పక్క బెడ్ మీద స్క్రీన్ కవతల మరో పేషెంట్ ఉన్నాడు. కాలికి బరువుగా ఏదో ఉంది, బహుశా సెలైన్ స్లో అవుతుందేమో. పక్కనే ఏదో మిషన్, రేడియోనో ఏదో ఉంది. పక్కన తన వాళ్ళెవరూ లేలని నీలగా అనిపించింది. కళ్ళు మరలా మూసుకున్నాయి. అది సెలైన్ వల్ల వచ్చే రైగర్. మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఇంజెక్షన్ ఇచ్చాను, అరగంటలో తగ్గిపోతుంది అని నర్స్ చెప్పినట్టు అరగంటలో చలి తగ్గిపోయింది. కానీ 104 పైన జ్వరం తగిలి విమలను విపరీతంగా భయపెట్టింది. నర్సు ఐస్ తెమ్మంటే శేషమ్మను విజయ్ దగ్గర ఉంచి ఐస్ కోసం పరిగెత్తింది. ఇక్కడ ఐస్ ఎక్కడ దొరుకుతుందో ఆమెకు బొత్తిగా తెలియదు. హాస్పిటల్కి ఎదురుగా ఉన్న కూల్ డ్రింక్ షాపు అతన్ని బతిమిలాడి 1 రూపాయికి ఐస్ తెచ్చి నర్సుకిచ్చి బిక్కుబిక్కుమంటూ మూలగా ఒదిగి నుంచుంది. ఆ ఐస్ నీళ్లలో వేసి ఒళ్ళంతా తుడుస్తున్న నర్సును దేవతను చూసినట్టు చూస్తోంది విమల. 1 గంటకు జ్వరం నూరుకొచ్చాక గుండె నిండా గాలి పీల్చుకుంది హాయిగా. ఎలా ఉంది మీకు? ఆ కొత్త సంబోధన ఏమిటి? నీరసంగా నవ్వాడు విజయ్. నేను చాలా భయపడిపోయాను. తన మనసులోని వ్యధను పేషెంట్కు చెప్పకూడదని తెలిసి చెప్పకుండా ఉండలేకపోయింది విమల. పొట్టు పెట్టుకోనేలేదే విమల? పక్కనే స్టూల్ మీద కూర్చుని అతని చేతిలో చేయి వేసి ఆప్యాయంగా నొక్కింది. విమల తను కళ్ళు తెరిచి అలా చూస్తుంటే 1 అరా మాట్లాడుతుంటే విమలకు ఎందరో తనకు సాయంగా ఉన్నట్టు అనిపించింది. టిఫిన్ తిన్నావా విమల? విమల ఏదో చెప్పబోయేంతలో, అబద్ధం చెప్పకు, నువ్వు తినలేదు అని కొద్దిగా తల పక్కకు వంచి శేషమ్మ ఏది అన్నాడు. శేషమ్మ కాస్త ముందుకొచ్చి నిల్చింది. నువ్వు విమల వెళ్ళి, అసలు టైం ఎంతైందో? 6. నాకు బాగుంది, మీరిద్దరు వెళ్ళి భోంచేసిరండి. తిండిదేముంది బాబు? దేవుడు చల్లగా చూసి మిమ్మల్ని ఇద్దరిని క్షేమంగా బయటపడేయాలి. ఇంతలో అతనికి ఏదో యూరినల్స్ ప్రాబ్లం వస్తే మీరు అతని బాధే కదా, మీరు కొంచెం హెల్ప్ చేస్తారా అంటే, వద్దు వద్దు, ఆమెను పంపించేయండి అని అన్నాడు విజయ్. ఆ మలయాళ నర్సుకు ఆ భార్యాభర్తల పద్ధతి ఉంటో బొత్తిగా అర్థం కాలేదు. విమలమ్మ ఎవరు? ట్రెంకాల్ వచ్చింది. విజయ్ కొరకు బత్తాయి రసం తీసుకొస్తున్న విమల చటుక్కున లేచి నిల్చుంది. ఎవరై ఉంటారు? 4 రోజులు గడిచేసరికి విద్య అనుకున్నట్టుగానే శిల్ప విమలను ప్రాధేయపడి విజయ్ను పొందాలనే పిచ్చి ఆలోచనను విరమించుకొని విజయ్ పరిస్థితులను తీరిగ్గా కొంతవరకు అర్థం చేసుకోగలిగింది. కానీ విజయ్ను ఒకసారి చూడాలనే కోరికను మాత్రం
అదుపులో పెట్టుకోలేకపోయింది. తిరుపతి కాల్ హోల్డింగ్, మాట్లాడండి. హలో హలో, విమలకు అవతల వాయిస్ ఎవరిదో గుర్తు తెలియడం లేదు. విమల, నేను శిల్పన్ మాట్లాడుతున్నాను అనుకోని ఈ కాల్కు కొంత తత్తరపడింది విమల. ఏమీ రెస్పాన్స్ ఇవ్వాలా అని ఆలోచిస్తోంది. నాకు ఒకసారి విజయం చూడాలనుంది, రమ్మంటావా విమల? ఒక్క క్షణం తటపటాయించి విమల వెంటనే తేరుకుంటూ అంది. దానికి ఫోన్ ఎందుకు? వచ్చి చూడాల్సింది నువ్వు. నువ్వు రమ్మంటే వద్దామని నీరసంగా వినవస్తున్న జవాబుకు జాలేసింది విమలకు. భలే దానివే వచ్చాయి. ఏ వార్డు? బెడ్ నెంబరు 13. పెట్టేసేదా? ఆ అని డిస్కనెక్ట్ చేసిన శిల్ప తర్వాత అనుకుంది, అయ్యో విజయ్ ఆరోగ్యం ఎలా ఉంది అని అడగలేదేంటి. ఎవరు విమల ఫోన్ చేసింది? శిల్ప. అతను మాట్లాడలేదు. రేపు వస్తుందిట. కళ్ళెత్తి ఆమె కళ్ళలోకి చూశాడు విజయ్. నువ్వేమన్నావు? ఏమంటాను? ఎదురు ప్రశ్న వేసింది విమల. అతను మాట్లాడలేదు. అతను దిండు సరిచేస్తూ మెత్తటి స్వరాన, మీ మీద నాకు ఆ మాత్రం నమ్మకం లేదనుకున్నారా? రమ్మన్నాను అంది విమల. తెలివైంది విమల, శిల్పే పిచ్చిపిల్ల అనుకునే శిల్పకు జరిగిన అన్యాయానికి మనసులోనే వ్యధ చెందసాగాడు విజయ్. కర్టెన్ తీసేశారు. అయ్యగారిని చూడ్డానికి వస్తావా విమలమ్మ? వెళ్ళొచ్చేదా? విజయ్ను బెడ్ మీద కూర్చోబెడుతూ అడిగింది విమల. నాకు రావాలనుంది విమల. అది మూడో రోజు. విజయ్ను బలవంతం మీద వీల్చైర్లో కూర్చోబెట్టి తండ్రి గది దగ్గరకు తీసుకెళ్ళి బటన్ నొక్కింది విమల. పక్కనన్న యూరోపియన్ సిస్టర్ తలుపు తీసింది. డోనరు వాళ్ళ తండ్రిని చూడ్డానికి వచ్చాడు. ఒక్క నిమిషం కర్టెన్ తొలగిస్తారా అని రిక్వెస్టింగ్గా అడిగింది విమల. దయగా నవ్వి లోపల నుండి ఆ తలుపుకున్న చిన్న అద్దాలు వేస్తున్న అట్టను తొలగించి కర్టెన్ ఎత్తేసింది. ఆమె కర్టెన్ ఎత్తగానే ఆత్రంగా లేచి నిలబడ్డ విజయ్ నిలబడలేక కొద్దిగా తూలాడు. చప్పున అతన్ని జబ్బబట్టుకొని ఆపింది విమల. నాన్న, భారీ విగ్రహమైన కృష్ణారావు పడక మీద వెల్లికిలా పడుకుని నీరసంగా కళ్ళు తిప్పి చూశాడు. ఎలా ఉంది నాన్న? ఆ గ్లాసు గుండా శబ్దం వెళ్ళదని తెలిసి అడిగాడు విజయ్. బాగుందన్నట్లు సౌమ్య చేసి, నీకెలా ఉంది అన్నట్టు చెయ్యూపి, నువ్వు రావద్దు, నా బాగానే ఉంది, నువ్వు అలసిపోతావు అన్నాడు కాస్త గట్టిగా. నాకు బాగానే ఉంది. నువ్వు ఇక కూర్చో, విమలను పిలువు. ఒకరి ఆరోగ్యం ఒకరు తాపత్రయపడుతున్న తండ్రి కొడుకులను చూస్తున్న విమల విండో దగ్గరికి వెళ్ళింది. నీకు చాలా శ్రమ అయిపోయింది కదమ్మా. లేదు లేదు, మీకు బాగుంది కదూ. మీకు ఏదైనా కావాల్సి ఉంటే ఫోన్ చేయండి. ఈ సంభాషణలో ఏదో చిన్న శబ్దం తప్ప భాషారూపం ఎవరికి ఏమీ వినిపించడం లేదు. అంతా సౌజ్ఞల ద్వారా నడిచింది. అందుకే ఆ చిన్న సంభాషణలే 10 నిమిషాలు పట్టింది. ఇంతలో ఫుల్ డ్రెస్లో ఉన్న సిస్టర్ వచ్చి నవ్వుతూ కర్టెన్ వేసేసింది. ఇన్ఫెక్షన్ ఏ రూమ్లోకి రాకుండా వాళ్ళు తీసుకుంటున్న జాగ్రత్తలకు సంతోషపడింది విమల. వాళ్ళు అలా మూగగా మాట్లాడి వెళ్ళిపోయాక కృష్ణారావు గారికి తన మూగ భార్య, ఆమెతో 7 సంవత్సరాల తన వైవాహిక జీవితం గుర్తు తెచ్చుకొని కలత చెందిన మనసుతో మిగిలిపోయారు. తన స్నేహ కూడా అలాగే ఏదో మాట్లాడాలని ప్రయత్నించేది, ఇలాగే సైగలతో జవాబు చెప్పేది. కాలం మింగేసిన భార్య స్మృతి ఆ రోజు మళ్ళా ఆయనకు కలత పెట్టింది. తనను ఎంతో కష్టపడి తన కొడుకును బ్రతికించుకున్నాడు. తన స్నేహను తను ఎందుకు బ్రతికించుకోలేకపోయాడు? స్నేహ బ్రతుకుంటే తనకు తోడుగా ధైర్యంగా ఉండేది. ఎవరో పట్టేసినట్టు ఆగిపోయారు ఆయన. నాకు ఇప్పుడు విజయ్ మాత్రం ఏమి కొరవ చేస్తున్నాడని. శిల్ప మంచం తలభాగం పైకెత్తించుకొని దీంట్లో నానుకొని కూర్చొని విమలతో కబుర్లు చెప్తున్న విజయ్ ముఖం శిల్ప కనిపించగానే తేజోవంతం కావడం విమల గమనించకపోలేదు. రా శిల్ప అంటూ అతని మంచం మీద నుంచి లేచింది విజయ్. అలా గడ్డం పెరిగి నీరసంగా ఉన్న అతన్ని చూడగానే నిగ్రహించుకోలేక పరిసరాలు మర్చిపోయి అతని చేతిని తను గట్టిగా పట్టుకుంది. శిల్ప అలా శిల్ప తనని ఇంకా అంత దగ్గరగా ఊహిస్తుందని ఊహించని విజయ్ విమల చనువును అపార్థం చేసుకుంటుందేమోనని కాస్త ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. భర్త అవస్థ గ్రహించిన విమల, శిల్ప నువ్వు కాసేపు విజయ్ దగ్గర ఉంటావు కదూ, నేను స్నానం చేసి 2 రోజులైంది, ఇంటికి వెళ్ళి స్నానం చేసి వస్తాను. ఉండు విమల, శిల్ప కూడా వస్తుందేమో, ప్రయాణం చేసి వచ్చింది. ఆహా, ఇద్దరు వెళ్తే ఎలా? శేషమ్మ కూడా మీకు వంట చేసి తీసుకురావడానికి వెళ్ళింది. నేను రాగానే శిల్ప వెళ్తుంది అని అతని జవాబును ఆశించకుండానే వాళ్ళిద్దరిని వదిలేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు విజయ్ ఉంటుంది సెమీ ప్రైవేట్ రూమ్.
ఆ జనరల్ వార్డులో 14 పడకల మధ్య ఉండలేక 2 పడకలున్న ఈ రూమ్లోకి ఈరోజే మారాడు. ఇప్పుడు మనం మీ అత్తగారింటికి వచ్చామన్నమాట అనే పొద్దున్నే విజయ్ నవ్వడం గుర్తు చేసుకుంటూ వెళ్ళింది విమల. శిల్ప, నా మీద కోపం మర్చిపోయి నన్ను చూడ్డానికి వచ్చావు, చాలా థ్యాంక్స్ శిల్ప. శిల్ప మాట్లాడలేదు. ఆమె కళ్ళ నిండా నీళ్లు కంఠంలోకి జారాయి. శిల్ప, నీకు అన్యాయం జరిగిపోయింది శిల్ప. ఆవేశంగా ఆమె చేతిని తీసుకుని గుండెలకు ఆనించుకున్నాడు. ఆమె అభ్యంతరం చెప్పలేదు. బయటకు వస్తున్న ఏడుపుని ఆపుకోవడానికి వ్యర్థ ప్రయత్నం చేస్తోంది. శిల్ప, నేను మోసగాణ్ణి కదూ. శిల్ప మాట్లాడలేదు. శిల్ప, నాకు మరే దారున్నా ఇలా చేసేవాడినే కాదు. నాన్న నాకు పెళ్లి గురించి పట్టుపట్టపోయింటే ఎన్ని సంవత్సరాలైనా నీ కొరకు ఎదురు చూస్తూ ఉండేవాడిని శిల్ప. అసలు ఎప్పటికైనా నువ్వు నన్ను స్వీకరిస్తావనే ఆశ ఉంటే నాన్నగారికి నచ్చ చెప్పుకునే శక్తి వచ్చి ఉండేది. ఆమె ఈసారి కూడా మాట్లాడలేదు. అతని ఛాతీ మీద ఉన్న అతని చేతులు ఆమె చెయ్యి వణుకుతోంది. నెట్టూడ్చాడు విజయ్. ఇప్పుడు ఎన్ననుకుని ఏం లాభం? మన ఇద్దరం శాశ్వతంగా విడిపోయాం కదూ. విజయ్, అలా అన్నకు విజయ్ అంటూనే అతన్ని పెనవేసుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. అలా తనని పెనవేసుకుని ఏడుస్తున్న శిల్పం చూడగానే 2 సంవత్సరాల క్రితం తన తండ్రికి జబ్బు చేసిన కొత్తలో జరిగిన సంఘటనలు గుర్తు వచ్చాయి విజయ్కు. ఇప్పుడేం చేయాలి? భజన, నవ్వాడు విజయ్. నీకు నవ్వుగానే ఉంటుంది. నిజంగా నీరసం వచ్చేస్తోంది శిల్పకు. ఈరోజు విజయ్ సరదాగా నేను తిరుమలకి వెళ్తున్నాను వస్తావా అని అడగడంతో మరేది ఆలోచించకుండా వచ్చేసింది. శిల్ప 3 కొండ మొదట్లోనే కారు ఆగిపోయింది. టైర్ బర్స్ట్ అయింది. మరో టైర్ వేసుకోవడానికి స్టెప్నీ లేదు. ఒకరిద్దరి దగ్గర ట్రై చేశాడు విజయ్. వాళ్ళ దగ్గర ఉందో లేదో కానీ లేదని చెప్పేసి రిబ్బున దూసుకుపోయాయి ఆ కార్లు. ఇప్పుడెలా ఈ రాత్రి ఈ కొండల మధ్యలో ఒంటరిగా క్షణక్షణం ఆకర్షించే విజయ్తో వణికిపోయింది శిల్ప. అలా భయపడుతున్న శిల్పను గమనించాడు విజయ్. ఏంటి పిచ్చి పిల్ల, ఎలాగో అలా ఇంటికి పోము, అలా వణికిపోతున్నావే. అలా విజయ్ అనగానే తేలిగ్గా నవ్వేసింది శిల్ప. మరొక గంట గడిచిపోయింది. ఎవరి దగ్గర నుండి ఎలాంటి సహాయమో అందలేదు వాళ్ళకి. కారును అలాగే వదిలేసి ఎవరినైనా బ్రతిమలాడి లిఫ్ట్ తీసుకొని వెళ్ళిపోవాలి అని అనుకున్నాడు. చిన్నబాబు, కారు చెడిపోయిందా? ఆ సమయంలో కొన్నాళ్ళు తమ ఇంట్లో వేరే కారుకి డ్రైవర్గా ఉన్న గురవయ్య అక్కడ కనబడడంతో దేవుడిచ్చిన వరంలాగా అనిపించింది విజయ్కు. స్టెప్నీ కావాలి గురవయ్య. అలా అనేసిన విజయ్కు గురవయ్య అక్కడెలా ప్రత్యక్షమయ్యాడో తెలుసుకోవాలని తోచిందప్పుడు. అదుగో అదే మెట్ల రోడ్డు కలిపే దోవ. సరదాగా నడిచి దిగుతూ అక్కడి నుండి మిమ్మల్ని చూశాను. మీరు అవునో కాదో అని క్షణం తటపటాయించి అలా నడుచుకుంటూ మీ దగ్గరకు వచ్చేసాను అని ఆ అమ్మాయి గారు అని అడిగాడు. శిల్ప గుండె వేగంగా కొట్టుకోసాగింది. ఏం చెప్తాడు విజయ్? గుండెల్లో చెవులు పెట్టుకొని వెళ్ళసాగింది. నా కాబోయే శ్రీమతి గారు గురవయ్య ఎలా ఉన్నారు? ఏంటి సంకోచం లేకుండా విజయ్ చెప్తుంటే అతను వంక గుండె నిండిన ప్రేమతో చూడసాగింది శిల్ప. బంగారు బొమ్మలా ఉన్నారు చిన్నబాబు. ఆ చెప్పే తీరులో హృదయపూర్వకమైన మెప్పుకోలు వినిపించింది శిల్పకు. అలా మాట్లాడుతున్న గురవయ్య ఎదురుగా ఒక బస్సు రావడంతో చటాలను వెళ్ళి దానిని ఆపి డ్రైవర్తో ఒక్క నిమిషం ఏం మాట్లాడాడో ఏం బ్రతిమలాడాడో గబగబా విజయ్ దగ్గరగా వచ్చి, మీరు వెళ్ళిపోండి చిన్నబాబు, నేను కారు సంగతి చూసి కళ్యాణికట్ట దగ్గర కార్లు పార్క్ చేసే చోట ఆపి ఉంచుతాను, దర్శనం కాగానే వచ్చేయండి. దాదాపు వాళ్ళు బస్సు ఎక్కి అది కదిలిపోయే వరకు అరుస్తూనే ఉన్నాడు గురవయ్య. అలా గురవయ్య హడావిడి చేసి ఎక్కించుకోవడంతో అంతవరకు ఆలోచించడానికి వ్యవధి లేని విజయ్కు ఇప్పుడు సమయం దొరికింది. స్టీరింగ్ కూడా చేతిలో లేదు కనుక ఇష్టం వచ్చినట్టు ఆలోచించుకోవచ్చు. నాన్నగారిది ఎంత పాడు జబ్బు, దినదినానికి ఎంత నీరైపోతున్నారు. ఒక్కరోజు ఉన్నట్టు ఒకరోజు ఉండడం లేదు. రోజు భగవంతుడి మనసారా నాన్నగారికి బాగు కావాలని కోరుకోవాలి. 2 రోజుల్లో నాన్నను మరలా రాయవెల్లూరు హాస్పిటల్కు తీసుకువెళ్ళాలి. అమ్మ బ్రతికున్న ఆ 5-6 ఏళ్ళు సుఖపడ్డారేమో అంతే. ఆ తర్వాత రాబందు లాంటి బంధువుల మధ్య మమ్మటాలకి మధ్య నలిగిపోయాడు. తమ నాన్నకు అండగా నిలిచి ఆయనకు కొంత మనోధైర్యాన్ని ఇవ్వగలిగే స్థితికి ఎదిగేసరికి సొంత పని కూడా చేసుకోలేనంత నీరసంలో పడిపోయారు నాన్న. తండ్రి గురించి ఆలోచిస్తూనే ఉండిపోయాడు విజయ్. శిల్పకు మాత్రం అలా కారులో కంటే ఈ బస్సులో ప్రయాణం నచ్చింది. అందరి ముందు తను విజయ్ ఒకరి పక్కన ఒకరు కూర్చుని అలా ఎత్తైన బస్సులోంచి తిరుమల కొండల సౌందర్యాన్ని లోయల అందాలని చూస్తూ
పరవశించిపోవడం. ఓహో, ఎంత హాయిగా ఉందో. అలా బస్సులోకి తోసి తన మనసును ఇంత హాయిలోకి నెట్టిన గురవయ్యకు ఆమెకు ఆ క్షణంలో ఎంతగానో నచ్చాడు. బస్సు మెలకలు తిరిగిపోతూనే ఉంది. అలా మెలకలు తిరిగినప్పుడల్లా తెలిసి తెలియకుండానే తగిలి తగలనట్టు విజయ స్పర్శ చాలా థ్రిల్లంగా ఉంది శిల్పకు. అన్ని కొండలు ఎక్కి చదునైన కొండ ప్రదేశంలో బస్సు దేవాలయం వైపు జరుగుతోంది. అదేంటి, ఇంత దూరం వచ్చి దేవుణ్ణి చూడకుండానే వెళ్తామా? పొద్దుపోతుందేమో. విజయ్ నసిగింది శిల్ప. ఆ రోజు ఎందుకునే దొంగదారుల గుండా వెంకటేశ్వర స్వామిని చూడ్డానికి వీల్లేకపోయింది. చాటంతా క్యూని చూసి భయపడిపోయింది శిల్ప. ఆమెకు విజయ్తో ఆ క్యూలో నిల్చుని అడుగులో అడుగు వేసుకుంటూ నడవాలనే ఉంది. కానీ ఆ క్యూ అంతా జరిగి దర్శనం అయ్యేసరికి పొద్దుపోతే గురవయ్య ఏమని అనుకుంటే నాన్నగారు అసలు కంగారు పడరు. అంతా పొద్దుపోదులే శిల్ప, ఈ మధ్య క్యూ చాలా త్వరగానే జరిగిపోతుంది. అయిష్టంగా సగం గంతులేసే మనసుతో సగం క్యూలో నిలబడ్డ శిల్ప అందులో పూర్తిగా మునిగిపోయింది. విజయ్తో కబుర్లు. అతని స్పర్శ ఆమెకు కాలాన్ని గుర్తు చేయలేదు. తీరా భగవంతుడిని దర్శించుకొని వచ్చేసరికి సరిగ్గా 12 గంటలైంది. బయటకు వచ్చి వాచి చూసుకుని శిల్ప ఉలిక్కిపడింది. మీ నాన్నగారు కంగారు పడతారేమో శిల్ప, త్వరగా నడిచిపోదాన్రా. ఇంచుమించు పరుగులాంటి నడకతో కార్లు నిలిపే స్టాండ్ దగ్గరకు వచ్చేసరికి గురవయ్య కారులో పడుకొని గురకలు పెడుతున్నాడు. విజయ్ తట్టి లేపాడు. అదేంటి చిన్నబాబు, ఎంత ఆలస్యం చేశారు? ఆవలిస్తూ అని ఇప్పుడు టైం ఎంత అయింది ఏమిటి అన్నాడు బద్ధకంగా ఒళ్ళు విరుచుకొని. క్యూలో వెళ్లాల్సి వచ్చింది. ఇంత దూరం వచ్చి దేవుణ్ణి చూడకుండా వెళ్ళడం అపశకునం అని అనిపించింది అని సంజాయిషి చెప్పుకున్నాడు విజయ్. పోనీలేండి, రండి. నేను మా రెడ్డి గారి కాటేజ్ బుక్ చేసుకొని వెళ్తూ ఉంటేనే మీరు కనిపించింది. వాళ్ళు నేను వెళ్ళి చెప్తే రేపు మధ్యాహ్నానికి వస్తారు. ఈలోగా అది ఖాళీగానే ఉంటుంది. అక్కడ పడుకుని రేపు పొద్దున్న వెళ్ళిపోదాం. గురవయ్య ఏం మాట్లాడుతున్నాడో క్షణం అర్థం కాలేదు శిల్పకు. అర్థమయ్యాక గురవయ్యకు మతిపోయిందనుకుంది. కాదులే గురవయ్య, వెళ్ళిపోదాం. శిల్ప నాన్నగారు కంగారు పడుతూ ఉంటారు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. చిత్రంగా చూశాడు గురవయ్య. ఇంత పొద్దుపోయి అమ్మగారిని వేసుకుని ఆ కొండదారిలో వద్దు వద్దు చిన్నబాబు, ఈ మధ్య దొంగలు అంటూ ఉంటున్నారట. మరోసారి ఉలిక్కిపడింది శిల్ప. ఒకనాటి చిన్న యజమాని, ఆ యజమానికి కాబోయే భార్య, ఆ ఇద్దరు నిశ్శబ్దంలో మునిగిపోవడం చూసి మళ్ళా గురవయ్య సలహా ఇచ్చాడు. ఇప్పుడు పోవడం అంత మంచి పని కాదు, మీరు రండి. మిమ్మల్ని కాటేజీలో వదిలి నేను అలా ఆఫీస్ దాకా వెళ్ళి అమ్మాయి గారింటికి ఫోన్ చేసేస్తాను. ఇద్దరు మూగవాళ్లలాగా నిలబడిపోయారు. గురవయ్య ముందుకు కదిలి వెనక డోర్ తెరిచాడు. ఎక్కడిని వెళ్దాం? దొంగలున్నారని చెప్పగానే నిర్ణయించుకుంది ఏమైనా వెళ్ళలేరని. కానీ విజయ్కి కాస్త గిల్టీగా ఉంది. శిల్పం తీసుకొచ్చి తను తిరిగి సాయంత్రం అప్పచెప్పడం మర్యాద. కనీసం ఇప్పుడైనా వెళ్ళిపోతే బాగుంటుంది. ఎంతలే గురవయ్య, ఒక అరగంటలో వెళ్ళిపోము. వద్దు, కాటేజీకే వెళ్దాం. గాబరాగా అన్న ఆమె కళ్ళలోకి క్షణం చూసి శిల్ప భయాన్ని అర్థం చేసుకుని కారెక్కేశాడు విజయ్. ఫోన్ నంబర్ చెప్పండి అమ్మాయి గారు, కాటేజీ దగ్గర కారు నిలిపి తాళాలు విజయ్కి అందిస్తూ అడిగాడు. శిల్ప ఇంట్లో ఫోన్ లేదు, మన ఇంటికే ఫోన్ చేసి సర్వెంట్కి ఎవరైనా చెప్పి శిల్ప ఇంట్లో చెప్పమను. గురవయ్య వెళ్ళిపోయాడు. అంతవరకు దొంగలను భయపడి ఎంతో ధైర్యంగా కార్టేజీ దాకా వచ్చిన శిల్పను అలా గురవయ్య వదిలి వెళ్ళిపోగానే భయం మళ్ళా మెల్లిమెల్లిగా చుట్టుకోసాగింది. రెడాక్సైడ్ పెయింట్ చేసిన కార్టేజీ వరండాలో ఏదో తప్పు చేసిన వాళ్ళలాగా ఎవరికి వాళ్ళు ఎలా తనను వదిలి వెళ్ళిపోయాడు అనే మిగిలిపోయిన విజయ్ను, శిల్పను అల్లంత దూరం నుండే చూసిన గురవయ్య సన్నగా నవ్వుకుని కారుని కాటేజీకి సమీపించగానే ఆ నవ్వును దాచేసుకుని కారును పక్కగా నిలిపి లాక్ చేసి దగ్గరకొచ్చి ఎంతో సహజంగా అన్నాడు. మీరు లోపలికి వెళ్ళండి, నేను ఇలా బయట పడుకుంటాను. అలా గురవయ్య అనగానే శిల్ప శరీరం అంతా తీగలాగా ఏదో పాకింది. అది భయమో ఆనందమో బొత్తిగా అర్థం కాలేదు ఆమె. అతనిని లోపలికి పిలిచే సాహసం చేయలేదు. అతనికి ఒక రకమైన ఉద్వేగం చుట్టేస్తోంది. దానిని గ్రహించుకుంటూ శిల్ప వైపు తిరిగి అన్నాడు, లోపల ఉక్కగా ఉంటుందేమో, నువ్వు లోపలికి వెళ్ళి పడుకో శిల్ప. ఇక్కడ కొంతసేపు ఇలా కాటేజీలు చుట్టేసి చూసొస్తాను సరదాగా. అంతలో తెల్లారిపోదు. విజయ్ అవస్థ శిల్పకు కూడా అర్థమైంది. హఠాత్తుగా అలా గిల్టీగా నిలబడిపోయిన విజయ్ అంటే అమితమైన దయ కలిగింది. కాసేపు పడుకోపోతే రేపు వేలూరు వెళ్ళరు, రండి పడుకుందరు అందామనుకుంది. కానీ అనలేక మౌనంగా లోపలికి వెళ్ళి కిటికీలన్నీ మూసి
మంచం కింద ఎవరైనా ఉన్నారేమో ఒకసారి తొంగి చూసి తలుపులు గడియేసుకుని తల కింద చేయి పెట్టుకుని ఆ ఐరన్ కాట్ మీద ఒంటరిగా పడుకుంది. వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది. ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.